తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన తమిళనాడు చిన్నారి కిడ్నాప్ గురి కావడం ప్రస్తుతం కలకలంరేపుతోంది. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి 2 ఏళ్ల వయసున్న బాలుడు అరుణ్ రామస్వామి తిరుపతి బస్ స్టాండ్ కు వచ్చాడు. అక్కడే కుటుంబమంతా ఆదమర్చి నిద్రిస్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు చిన్నారిని ఎత్తుకెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తల్లిదండ్రులకు నిద్రలేచి చూడగానే కొడుకు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి రామస్వామి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.